అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వానికి మానవత్వం లేదని, కూటమి ప్రభుత్వానికి బుద్ధి లేదని ఈ రోజున పాత రాజరాజేశ్వరి పేటలో రైల్వే శాఖ అధికారులు ఇల్లు ఖాళీ చేయించాలని దండోరా వేయించిన సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ మాట అనుకుంటా ఉన్నారు. బుడమేరు ముంపు వలన అనేక కష్టాలు పడి నిరాశ్రయులై రోడ్లు పాలై ప్రతి కుటుంబం లక్షల రూపాయలు నష్టపోతే అండగా ఉండాల్సినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున మరలా వాళ్ళందరినీ కూడా ఆందోళనకు గురి చేసేలాగా దండోరా వేయించడాన్ని ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అంశం మీద స్థానిక ఎంపీ కేశ్యం చిన్ని గారు మరి రాజరాజేశ్వరిపేట వాసులకి అండగా నిలవాలి. మీరు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడి మరి రైల్వే శాఖ అధికారులకి ప్రత్యామ్నాయ స్థలాన్ని గతంలో కార్పొరేషన్ అధికారులు చూపిస్తే అనేక సందర్భాల్లో రైల్వే శాఖ అధికారులు తిరస్కరిస్తూ ఉన్నారు. వారికి వచ్చిన ఇబ్బంది ఏంటో మీరు కనుక్కోవాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి రాజరాజేశ్వరి ప్రాంత వాసులకి శాశ్వత ప్రాతిపదికన ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపిస్తే ఎందుకో రైల్వే శాఖ అధికారులు వాటిని తిరస్కరిస్తూ ఉన్నారు. స్థానిక ఎంపీ కేశ్యం చిన్ని గారు ఈ విషయం మీద పూర్తి స్థాయి దృష్టి సారించాలి. మీరు ఖచ్చితంగా రైల్వే శాఖ అధికారుల్ని ప్రత్యామ్నాయ స్థలం తీసుకునేలాగా ఒప్పించాలి. ఒకవేళ ఒప్పుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి మీరు ఈ ప్రతిపాదన పంపించి పాత రాజరాజేశ్వరిపేట ప్రజలకి శాశ్వతంగా ఈ సమస్య నుంచి పరిష్కారం చూపించాలని మేమైతే కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇటువంటి సందర్భాల్లో ప్రజలకు అండగా ఉండాలి. అంతేగాని ఆందోళనకి గురి చేసేలాగా డప్పు వేయించడం, ఇల్లు ఖాళీ చేయకపోతే మీకు రైల్వే శాఖ అధికారులు మేమే చర్యలు తీసుకుంటారని దండోరా వేయించడం ఇదంతా మంత్రి పద్ధతి కాదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ స్థలాల్ని చూపించారు. రైల్వే శాఖ అధికారులు వాటిని ఎందుకో మరి తిరస్కరిస్తూ ఉన్నారు. మరి దీనికి కారణం ఏంటో కూడా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. రైల్వే శాఖ అధికారులు ఒక్కడు ముందుకు వెళ్ళినా ఈ అంశం మీద స్థానిక ఎంపీ కేశ్యం చిన్ని గారు సరైన రీతిలో స్పందించకపోయినా మేమైతే ఖచ్చితంగా ఆందోళన చేస్తాం, ప్రజలకు అండగా నిలబడతాం. ఈ పోరాటం గతంలో కూడా చేశాం, ఇప్పుడు కూడా ఎంతవరకైనా పోరాటం చేస్తామని కూడా కేశ్యం చిన్ని గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకని స్థానిక ఎమ్మెల్యే గారి పేరు సుజనా చౌదరి గారి పేరు ఎత్తలేదంటే ఆయన ఎలాగో వారాల అబ్బాయి, ఇక్కడ ఉండరు, ప్రజా సమస్యలు ఆయనకి పట్టదు. అందుకనే ఆయన్ని ఈ సమస్య పరిష్కారం చూపడం ఎలాగో ఆయనకి చేత కాదు. ఆయన ఇక్కడ సమయం కేటాయించలేరు కాబట్టి ఆయన పేరు ఎత్తడంలో గతంలో ఆయన రాజ్యసభ సభ్యులుగా పనిచేసి ఉండొచ్చు. ఆయన నిజంగా పనిచేయాలనుకుంటే ఖచ్చితంగా పాత రాజరాజేశ్వరిపేట వాసుల సమస్యకి పరిష్కారం చూపచ్చు. కానీ ఆయనకి అనేక పనులు ఉంటాయి. హైదరాబాద్ ఢిల్లీలో నివాసం ఉంటారు. ఈ ప్రాంత ప్రజలు ఓటేసిన పాపానికి ఇట్లాంటి ఇబ్బందులు తప్పవు. ప్రజలు కూడా తెలుసుకోవాలి ఎవరు మీతో ఉంటారు, ఎవరు మీతో ఉండరని. ఇట్లాంటి వ్యక్తులకి ఓటేస్తే ఇట్లాంటి కష్టాలే వస్తాయి, ఇట్లాంటి ఇబ్బందులే వస్తాయని ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఖచ్చితంగా పాత రాజరాజేశ్వరిపేట వాసుల తరఫున మేము అండగా నిలబడతాం, పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తాము.